హుజురాబాద్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరింత దూకుడుగా ప్రచారం చేస్తున్నారు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలోకి ఉన్నారు ఈ క్రమంలో ఎన్ఎస్యూఐ నాయకుడు బల్మూరి వెంకట నరసింగారావును కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది హుజురాబాద్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో గెలుపు కోసం ఆ రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఈటెల రాజేందర్ బాగా కష్టపడుతున్నారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన విజయం కోసం ఆరాటపడుతున్నారు అయితే ఇంతకాలం కారు గుర్తుపై పోటీ చేసిన ఈటెల ఇప్పుడు కమలం గుర్తును హైలైట్ చేసేందుకు బాగా కష్టపడాల్సి వస్తుంది ఇక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినా కూడా ఇప్పుడిప్పుడే ప్రచార రంగంలోకి దిగుతోంది అయితే ఇదంతా టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికపై ఉన్నాయి ఆ ఎన్నికలు టార్గెట్ గానే రేవంత్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతోంది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే రేవంత్ లక్ష్యమని తెలుస్తోంది అలాగే దాంతోపాటు తన చిరకాల సీఎం పీఠం తక్కించుకోవడానికి రేవంత్ సైలెంట్ గా సెట్ చేసుకుంటున్నారు హుజురాబాద్ ఉప ఎన్నికను రేవంత్ పూర్తిగా లైట్ తీసుకున్నారని చెప్పాల్సిన పని లేదు ఆయన దృష్టి రాష్ట్ర రాజకీయంపైనే టీఆర్ఎస్ ని ఓడించడం కేసీఆర్ ను గద్దెదించడం తాను గద్దెని ఎక్కడమే రేవంత్ టార్గెట్ అందుకు తగ్గట్టుగానే రేవంత్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది పైగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం రేవంత్ టార్గెట్ ఇక సీఎం అనేది పార్టీ నిర్ణయమని ఎవరు బయట నినాదాలు చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చేశారు కానీ తెర వెనుక మాత్రం తాను సీఎం పీఠంలో కూర్చోవడానికి రేవంత్ పూర్తి స్థాయిలో మద్దతు కూడా పెట్టుకుంటున్నారు అధిష్టానం రేవంత్ కు పూర్తిగా పవర్స్ ఇచ్చేసింది అలాగే అసంతృప్తిగా ఉన్న సీనియర్లను పట్టించుకోవటం లేదు ఇక వారిని వదిలేసి రేవంత్ తన టీంను పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకుంటున్నారు నాయకులంతా తన గ్రూప్ లోకి వచ్చేలా చూసుకుంటున్నారు అలాగే తనకు తగ్గట్టుగానే వలసలు ప్రోత్సహిస్తున్నారు తనకు అనుకూలంగా కాంగ్రెస్ కు ఉపయోగపడే నేతలనే రేవంత్ పార్టీలోకి తీసుకొస్తున్నారు ఇప్పటికే పలువురు నాయకులు రేవంత్ ను చూసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొందరు నాయకులు కూడా అదే లైన్ లో ఉన్నారని తెలుస్తోంది డి శ్రీనివాస్ లాంటి పెద్దలను కూడా తీసుకొచ్చి తనకు సపోర్ట్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు అలాగే టీఆర్ఎస్ లోకి జంపుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా నెక్స్ట్ ఎన్నికల్లోపు మళ్ళీ తన వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి